కొండరపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మంగళగిరి శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన అధ్యక్షుడిగా రొక్కం దేవారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జొన్నల రాజేందర్, ఉపాధ్యక్షుడిగా దప్పుల కరుణాకర్, కోశాధికారిగా దూంపేట నాగరాజు, సంయుక్త కార్యదర్శులు గండి నరేష్, ప్రదీప్ రెడ్డి, కార్యదర్శులు డప్పుల నరేష్, అన్నబైన సురేష్, ముఖ్య సలహాదారులు తిరుపతి రెడ్డి, సంజీవ్ మరియు కార్యవర్గ సభ్యులు చీటి దీపు, సాసాల సురేష్, దిలీప్ గౌడ్, ఉపల పర్షయ్య, సాసాల గంగాధర్, బంటు నవీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 9వసారి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అధ్యక్షులు దేవారెడ్డి ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కొండరపేట మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈరోజు జరిగినాయి. ఈరోజు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. 9వసారి నా అభిమానం కొద్దీ నా మిత్రులందరూ ఈ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషం. మామూలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ మన ప్రెస్ క్లబ్ సమస్య మా సభ్యుల సమస్యల గురించి మా తోటి స్నేహితులతో సమస్యలు అధికారుల దృష్టికి కానీ మా పర్యావరణ దృష్టికి కానీ తీసుకుపోయి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఇంకోటి ప్రెస్ క్లబ్ భవనం కూడా కొంచెం పెండింగ్ వర్క్ ఉన్నది, అది కూడా కంప్లీట్ చేసుకొని త్వరలోనే ప్రారంభించుకుంటాం. నన్ను ఎన్నుకున్న మా మిత్రులందరికీ రుణపడి ఉంటాను. ఇకపోతే మన మండలిలో మిత్రులందరికీ ఇండ్ల స్థలాల గురించి జాగ లేకపోవడం కొంచెం లేట్ అవుతుంది. ఎంఆర్ దృష్టి గారు తీసుకెళ్ళాం, అయినా పని కాలేదు. ఈ మధ్యనే ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించిండ్రు. ఆయన పెద్ద మనసుతోని మన వేములవాడ క్రాసింగ్ దగ్గర మన కొండ మండలానికి ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. అది ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మా మిత్రులందరికీ ఖమ్మం దగ్గర మన వేణుడ క్రాసింగ్ దగ్గర ఇండ్లు ఇప్పిస్తే చాలా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇది తొందరగా పనిచేయాలని కోరుకుంటున్నాను. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఈరోజు నుండి ప్రతి ఒక్క జర్నలిస్ట్కు ఇండ్ల స్థలాలు రావడానికి ప్లస్ జర్నలిస్టులకు తోడు నీడుగా ఉండుకుంటూ వాళ్ళకి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటానని మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తానని కోరుకుంటున్నాను.